పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష, రెండవ విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత